ఏ హాస్పిటల్లో ఉన్నావు? సెయింట్ ఫ్రాన్సిస్. మన వాళ్ళను పంపుతున్నాను, వాళ్ళు వచ్చేదాకా అక్కడే ఉండు, వాళ్లతోనే తిరిగి రా, ఒంటరిగా వద్దు. సరే, బాయ్ బాబా. బాయ్. గణేష్, అర్జెంటుగా ఇక్కడికి రా. పిలిచిందా సార్? అన్నను ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చావురా? నేనెందుకు బోనిచ్చాను సార్? అన్ననే నాతో ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయాడు. నాకేదో పని చెప్పిండు, తను గప్చుప్కి వెళ్ళిపోయాడు. అట్లా ఇంకోసారి చేయొద్దని మీరే గట్టిగా చెప్పాను సార్. సరేలే, నాతో రా. ఇర్ఫాన్ ఘట్కేసర్లో సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు వెంటనే అక్కడికి బయలుదేరు. మన వాళ్ళందరినీ వెంట తీసుకెళ్ళు. మీరంతా ఇర్ఫాన్ని కంటికి రెప్పలా కాపాడాలి. అట్లనే సార్. ఇర్ఫాన్ జరిగింది. ఎందుకు ఇర్ఫాన్ని కాపాడాలంటున్నారు? ఏం జరిగింది? ఏం లేదు, నువ్వు వెళ్ళు గణేష్. అలాగే సార్. ఏమైంది సార్? ఇర్ఫాన్ ప్రమాదంలో ఉన్నాడా? ఏం లేదన్నాను కదా, నువ్వు అనవసరంగా గొడవ చేయకు. స్వప్న వెన్నెల విన్నారంటే భయపడతా. ఇర్ఫాన్ సమీరం తీసుకురావడానికి వెళ్ళాడట. వెన్నెల చెప్పింది అక్కడ ఏదో అయ్యుంటుంది. ఇదంతా ఏమీ బాగాలేదు సార్. ఆ అమ్మాయి సమస్యలన్నీ తనవే అయినట్టు ఇర్ఫాన్ తన నిద్ర వేసుకుంటాడు, సమస్యల్లో పడతాడు. ఇలా వాడు చేయడం మొదటిసారి కాదు. ఇంతకు ముందు మీరు వాడిని ఆపేవారు, ఇప్పుడు మీరు వాడికి సహాయం చేస్తున్నారు. ఇలా వద్దు సార్. ముందు ఆ అమ్మాయిని శాశ్వతంగా ఇర్ఫాన్ జీవితం నుంచి బయటకు పంపండి, లేకపోతే వాడెప్పటికీ సుఖపడ్డు. నీ సలహా నాకు అవసరం అనిపించినప్పుడు తప్పక అడుగుతాను. అంతవరకు దయచేసి ఊరుకో ఇందుపతి. మీరు వినరు. ఏదో ఒక ఘోరం జరిగేదాకా మీరెవ్వరూ నా మాట వినరు. చెప్పురా, ఎవరు ఎవరు పోతారు? అందులో ఇర్ఫాన్ లేడా? సరిగా చూసినావా? విల్సన్ కూడా లేడు. ఖాళీ గణేష్, విల్సన్ మనుషులు ఉన్నారు. అంతేనా? సరే, నువ్వు వాళ్ళని ఫాలో చేయి. వాళ్ళు ఏడికి పోతారో నువ్వు అడిగో, ఎటు పోతుర్రో నాకు చెప్తుండు. అర్థమవుతుందా? కొంత దూరం వెళ్ళాక నేను వెళ్ళలేకపోయాను. నిన్ను మాతో తీసుకెళ్దామని తిరిగి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి నువ్వు స్పృహలో లేకుండా పడున్నావు. జరిగిందో మాకు తెలీదు.
ఏంటి జగన్, బెనర్జీ ఇచ్చిన మెటీరియల్ నిన్నేమైనా డిస్టర్బ్ చేస్తోందా? జగన్, నాకంతా జ్ఞాపకం వచ్చేసింది. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. నేను సతీష్ని చంపలేదు. నేను హంతకుని కాదు. నేను హంతకుని కాదు సమీరా, కాదు. నేను చెప్పలేదు నువ్వు హంతకుడు కాదని. నేను చెప్పలేదు. ఐ నో ఇట్. అసలు ఏం జరిగింది జగన్? ఏడు కూడా లేడు, రెండు దినాల నుండి వస్తలేడట. సరే పో. ఏంద్రా ఇది, వాడు ఏ సైట్లో లేడు? ఎట్లనైనా ఆడు ఈ దినం మనకు దొరకాలి. హలో. నమస్తే అమ్మా. ఇర్ఫాన్ సార్ ఉన్నాడా? లేడు, ఊరెళ్ళాడు. ఎప్పుడు వస్తాడమ్మా? ఏమో తెలీదు. ఏ ఊరికి వెళ్ళిండమ్మా? నువ్వెవరు బాబు? ఇసుక సప్లై చేస్తానమ్మా. సార్తో ఒక విషయం చాలా అర్జెంటుగా మాట్లాడాలి. యాడున్నారో చెప్తారా? మొబైల్కి ఫోన్ చేయొచ్చు కదా. చేసినామ్మా, ఆఫ్ వస్తుంది. ఇప్పుడే మేము మాట్లాడాం, ఆఫ్ ఎక్కడుంది? కలవకుండచ్చు, ఇంట్లో ఉన్నాడేమోనని ఫోన్ చేసిన. చెప్పానుగా లేడు, మొబైల్కి చేయి లేదా గణేష్తో మాట్లాడు. నేను విల్సన్ని మాట్లాడుతున్నాను. ఎవరది? ఇక మీదట ఇర్ఫాన్ కోసం ఎవరు ఫోన్ చేసినా ఏమీ చెప్పకు, నన్ను పిలు. మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడే.